ఏపీఆర్జేసి నోటిఫికేషన్ పడిందండి ఎప్పటి నుంచి ఎప్పట్లోగా అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మే ఇరవై ఇరవై రెండు వరకు అప్లై చేసుకోవచ్చు మరి ఇందులోని విశేషాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని ఏడు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో మరియు మూడు రెసిడెన్షియల్ మైనారిటీ జూనియర్ కళాశాలల్లో విద్యా సంవత్సరం ఇరవై రెండు ఇరవై మూడు గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశం కొరకు పదో తరగతి ఏప్రిల్ మే రెండు వేల ఇరవై రెండులో పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థిని విద్యార్థుల నుండి మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నారు ప్రవేశాలు కొరకు ఐదు ఆరు ఇరవై రెండు నాడు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు పాత జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది పరీక్ష ఎప్పుడంటే జూన్ ఐదో తేదీ అని గుర్తించాలన్నమాట మూడు రెసిడెన్షియల్ మైనార్టీ జూనియర్ కళాశాలకు ప్రవేశము మైనార్టీ విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం లేదు మరియు వారి ప్రవేశములకు తదుపరి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయబడతాయి మరి ఆర్డిసి సెట్ ఇరవై ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మరియు నాగార్జున సాగర్ విజయపూరి సౌత్ గుంటూరు జిల్లా విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశం కొరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న మే ఇరవై ఇరవై రెండు పరీక్షకు హాజరవుతున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ద దరఖాస్తులు అప్లై చేసుకోవచ్చు వీళ్ళ పరీక్ష కూడా జూన్ ఐదో తేదీని గుర్తించాలి మరి అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో వెళ్ళాలి ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించి మనము అప్లై చేసుకోవచ్చు ముఖ్యమైన విషయాలు మరొకసారి పరీక్ష అప్లై చేసుకోవాల్సిన తేదీలు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఇరవై రెండు నుంచి రే మే ఇరవై వరకు చివరి తేదీ పరీక్ష తేదీ జూన్ ఐదు పరీక్ష రుసుము రెండు వందల యాభై అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఇది ఓకే